హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులకు యేసయ్య మహిమగల నామంలో అందరికీ శుభాభివందనాలు. మనిషి జీవితం సుఖదుఖాలకు నిలయం, సంతోష విషాదాల సమ్మేళనం. కాలు తాడకుండా సముద్రం దాటవచ్చాము, కానీ కంటి తడి పెట్టకుండా జీవితాన్ని దాటలేము అని అంటారు. మనం సంతోషంలో ఉన్నప్పుడు అందరూ మనవారే, మనతోనే ఉంటారు. కానీ వేదన దుఃఖ సమయంలో మాత్రం మనిషి ఒంటరి వాడైపోతాడు, నిస్సహాయ స్థితిలోకి జారిపోతాడు. కానీ నువ్వే స్థితిలో ఉన్నా, ఎంతటి వేదనకరమైన పరిస్థితి నీకు ఎదురైనా నీ చెయ్యి పెట్టి నిన్ను నడిపించేవాడు మన తండ్రి అయిన యేసయ్యే. ఆయనకు నీ చెయ్యనని ఇచ్చు, ఆయన నానుకొని నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు. నీ ప్రతి స్థితిలోనూ దేవుడు నీకు తోడుగా ఉండి నీ చెయ్యి పెట్టి నిన్ను నడిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ అద్భుతమైన వాక్యాలు మీకు అందిస్తున్నాము, ధ్యానించండి, ఆశీర్వాదాలు పొందుకోండి. ఆమేన్. నిరీక్షణ సమయంలో నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 42:5. వేచియుండు వేళలు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. కీర్తనల గ్రంథము 27:14. చింతించునప్పుడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పేతురు రాసిన 1 పత్రిక 5:7. భయపడు సమయాన భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. 2 ఉపదేశకాండము 31:6. కలవరపడు వేళలో. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. యోహాను సువార్త 14:27. నిస్సహాయతలో. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనల గ్రంథము 34:17. ఆగ్రహించునప్పుడు. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచియుండకూడదు. ఎఫిసీయులకు రాసిన 4:26. క్షమాపణ కోరుటలు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1:9. కడువేదనలు. గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147:3. అలసిన వేళలో. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11:28. బలపడుటకు. నన్ను బలపడుచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన 4:13. దిగులునందు సమయంలో. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువా గ్రంథము 1:9.
లభించిన కొన్ని ఆధారాలను బట్టి ఈ జ్ఞానులు ఆనాడు యూదా దేశానికి తూర్పుగా ఉన్న 3 వేరువేరు ప్రాంతాలకు చెందినవారని సమాచారం. 3 జ్ఞానుల్లో నల్లజాతీయునుగా భావిస్తున్న బెల్తజర్ అనుజ్ఞాని అరేబియా ప్రాంతం నుండి, మెల్కియర్ అనుజ్ఞాని పర్షియా ప్రాంతం నుండి, 3వ వాడైన గాస్పర్ మన భారతదేశం నుండి వెళ్ళి ప్రభువుని దర్శించుకున్నట్లుగా చరిత్ర తెలియజేస్తుంది.